టు సుమన్ టీవీ. సో ఏంటి అంటే, నేను ఈరోజు కంప్లీట్గా ఒక ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను, ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్. బట్ లేడీస్ అందరికీ కూడా చాలా ఫేవరెట్ కదా, అంటే మనం ఆఫ్టర్ ఇంటర్ చేసిన తర్వాత లేకపోతే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో ఉండి కూడా మనం మంచి ఎర్న్స్ చేయొచ్చు అని ఉంటుంది. కొంతమందికి ఫ్యాషన్ డిజైన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ చేసిన తర్వాత బల్క్గా ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బ్లౌజెస్ డిజైన్ కానీ, లహంగాస్ డిజైన్స్ కానీ, శారీ డిజైన్స్ కానీ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటిది ఒకటి ఉంటే ఇన్కమ్ సోర్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఎలా లేదన్నా కూడా పర్ మంత్ ఈజీగా 80,000 నుంచి 1 lakh అబోవ్ వరకు మంచిగా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఎలాంటి మిషన్స్ ఎంబ్రాయిడరీ తీసుకోవాలి, ఎలాంటి మిషన్స్ తీసుకుంటే అప్కమింగ్ టెక్నాలజీతోనే మనం బల్క్గా మన ఎంబ్రాయిడరీ చేసి బయటికి ఇవ్వచ్చు, డిజైన్స్ బ్లౌజెస్ కానీ లేకపోతే డిజైనర్స్ కిడ్స్ దగ్గర నుంచి, జెంట్స్ దగ్గర నుంచి ఉమెన్స్ వేర్ వరకు ఎలాంటి డిజైన్ చేసి మనం డ్రెస్సెస్ అనేది బయటికి మార్కెట్లోకి లాంచ్ చేయొచ్చు అనేది మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వీటిలో ది బెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడుంది అని సర్చ్ చేసేటప్పుడు నాకైతే మాత్రం అనన్య ఎంబ్రాయిడరీ మిషన్ అయితే నాకైతే చాలా క్లియర్గా కనిపించిందండి. సో వాళ్ళదైతే మంచి రేటింగ్ ఉంది, అండ్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ప్లస్ నుంచి వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో పెట్టి ఉన్నారు. అండ్ అలానే చెన్నైలో కానీ, అండ్ హైదరాబాద్ అండ్ ఇంకొన్ని సిటీస్లో కూడా వాళ్ళది ఆఫీసెస్ కూడా ఉన్నాయి. బట్ హైదరాబాద్లోనే ది మోస్ట్ ది బిగ్గెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ ఆఫీస్ అనమాట వాళ్ళది. సో మరి నేనైతే లేట్ చేయకుండా ఈరోజు చాలా మంచి మిషన్ అయితే వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో 7G అంటే ఎంత అప్డేట్ అవుతుందో చూడండి. అంటే ఇంటర్నెట్ కన్నా చాలా ఫాస్ట్గా ఈ ఎంబ్రాయిడరీ మిషన్సే అప్డేట్ అయిపోతున్నాయి. 7G ఎంబ్రాయిడరీ మిషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అడ్వాంటేజెస్ ఏంటి, పర్ డేకి మనం ఎన్ని బ్లౌజెస్ చేయొచ్చు, దాని మీద ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మరి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి మనం లాంచింగ్కి వెళ్ళి ఆ మిషన్స్ అడ్వాంటేజెస్ కూడా నేను మీకు చెప్పేస్తే నాతో పాటు ఫాలో అయిపోండి. హలో సార్. హాయ్, వెల్కమ్ టు అనన్య సూయింగ్ మిషన్. Yes, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. నిజంగానే సార్, ఇంటర్నెట్ అయితే 3G, 4G, 5G వరకు ఆగింది. మీ మిషన్ చేయండి సార్, 5G కూడా ఆగట్లేదు, 7G కి వెళ్ళిపోయింది. Yes, yes. It's a, this embroidery industry keep on development. న్యూ టెక్నాలజీ ఎవరీ ఇయర్స్, న్యూ ఇన్నోవేషన్స్. ఎస్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ సార్ వాళ్ళు మిషనరీ ఎంబ్రాయిడరీ మిషన్స్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అయిపోయింది. 2004 స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఆల్రెడీ మనం 2024 ఉన్నాము, అంతే కదా సార్? Yes. ఎస్ అండ్ దట్ టు హైదరాబాద్ లో ది బిగ్గెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లో వీల్ ది ఫస్ట్ బిగ్గెస్ట్ షోరూమ్ అనమాట ఎంటైర్ హైదరాబాద్ లో. యా, వి హావ్ షోరూమ్ ఇన్ 2000 square feet. 2000 square feet ఇన్ కమర్షియల్ బిల్డింగ్ అట్ కూకట్పల్లి. ఓకే, కూకట్పల్లి. ఎస్, ఎవరైనా సరే ఎక్కడ అడ్రస్ అని అనుకుంటారు, కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గరే అనమాట. నియర్ బై బీజేపీ ఆఫీస్. సో అనన్య ఎంబ్రాయిడరీ మిషన్ అని గూగుల్ లో మీకు సర్చ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. మెట్రో పిల్లర్ నంబర్ 829. సార్, ఇంకొకటి ఏంటి అంటే మీ దగ్గర అన్ని టెక్నాలజీ మిషన్స్ అన్ని కూడా ఉంటాయన్నారు. అంటే ఎంటీ ఓన్లీ హైదరాబాదా లేకపోతే ఇంకేమైనా బ్రాంచెస్ కూడా ఉన్నాయా? యా, వి హావ్ బ్రాంచెస్ ఇన్ బెంగళూరు, ఇన్ చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్. అపార్ట్ ఫ్రమ్ దాట్ వి హావ్ పాన్ ఇండియా డీలర్స్ నెట్వర్క్ లైక్ డిస్ట్రిక్ట్ వైజ్, మెట్రో సిటీ వైజ్. యా, వి ఆర్ డూయింగ్ హోల్సేల్ బిజినెస్ ఇన్ ఎంబ్రాయిడరీ. ఓకే, వి ఆర్ ద ఓన్లీ పర్సన్ ద ఇండస్ట్రీ బిఫోర్ coming up this level. We are the initially first time we are started the business. Okay. Yeah, we are the one of the first player in this industry. Okay. Embroidery industry ki maname first start chesamu. Oh, okay. Aithe malli inko sir, congratulations. Yeah, mana chusi mana da nerchukunna dealers distributor chala unnaru. Okay, okay. Super. So mana one of the university ante cheppochu embroidery industry ki natho nerchukuna vale 10 mandi market lo ippudu na junior ga business chestunnaru. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అంటే లైక్ ఇతను స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా న్యూగా లాంచ్ చేశారనమాట ఇతను ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎలా ఉంటుంది, ఏంటి వర్క్ ఇదంతా కూడా. బట్ ఎనీహౌ, ఈరోజు అయితే మనం ప్రతి ఒక్క ఉమెన్కి చాలా ఫేవరెట్ స్టిచ్చింగ్ అంటే అందులో ఫ్యాషన్ డిజైన్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ బొటిక్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ మిషనరీ మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళే కాకుండా మనం ఇంట్లో ఉండి కూడా మనం మంచిగా ఒక మిషన్ పెట్టుకుని పర్ డేకి ఎలా లేదన్నా 8 to 10+ బ్లౌజెస్ వరకు కూడా మనం కంప్లీట్ మిషన్లో స్టిచ్ చేసేయచ్చు. మనం చేతితో వర్క్ చేయాల్సిన పని లేదు, ఇలా జాగ్రత్తగా దారం ఎక్కించుకొని కుట్టాల్సిన పని లేదు. ఇప్పుడు మనం 10 హ్యాండ్స్ కలిస్తే ఈక్వల్ టు 1 మిషన్ అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. బట్ అడ్వాంటేజెస్ ఇవన్నీ చూడాలి అంటే మరి ఖచ్చితంగా లాంచ్ అయితే అవ్వాలి కదా, ముందు లాంచ్ చేయించేద్దాం.
ఈ రోజు 7G ఎంబ్రాయిడరీ మిషన్ సూపర్ గా లాంచ్ అయిపోయింది. సో మరి స్టిచ్చింగ్ అయితే ఎలా ఉండిపోతుంది, మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఒక్కసారి లైవ్ లో కూడా స్టిచ్ చేసి చూపించేస్తారు. అదిగోండి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఎంత ఫాస్ట్ గా అది లైన్ అనేది స్టార్ట్ చేసింది. జస్ట్ ఇప్పుడే కదండి మిషన్ ఆన్ చేశారు, ఇంత తొందరగా ఎంత ఫాస్ట్ గా లైన్ చేసేస్తుంది. ఏంటి ఏంటి డిజైన్ కూడా దానికి అదే తీసుకుంటుందా? మొత్తం వర్క్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మేడం. కంప్లీట్ ఆటోమేటిక్, కంప్లీట్ ఆటోమేటిక్ ఫుల్ ఆటోమేషన్ మిషన్. ఓకే. ఓర్ లియో 7G ఇస్ ద వన్ ఆఫ్ ద ఇండియాస్ ద ఫస్ట్ హై ప్రిసిషన్స్ క్వాలిటీ మిషన్స్. వి హావ్ ఇంప్లిమెంటెడ్ మోర్ దెన్ 5-6 ఫీచర్స్ ఇన్ దిస్ మిషన్స్. ఓకే ఓకే. సర్ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ డిజైన్ అనేది సిస్టమ్ లోని రెడీ చేసుకుంటే ఆటోమేటిక్ గా డిజైన్ అనేది దానికి అదే తీసుకుంటుందా? Yes madam. ఎనీ ఇమేజెస్ ఓకే త్రూ సాఫ్ట్వేర్స్ మిషన్ లో పెడితే ఓ ఇమేజెస్ స్టిచ్చింగ్ లో అవుట్పుట్ అవుతుంది. డైరెక్ట్ ఫోటో ఇమేజెస్ పెట్టినా కూడా ఆటోమేటిక్ డిజైన్ కన్వర్ట్ అయిపోతుంది, దాని నుంచి కూడా స్టిచ్చింగ్ అవుతుంది. మన సాఫ్ట్వేర్లో చేయాలని అవసరం లేదు. ఎనీ ఇమేజెస్ మనం పెట్టిన 7G మిషన్ ఆటోమేటిక్ మీకు కన్వర్ట్ చేసి స్టిచ్చింగ్ అవుట్పుట్ ఇస్తుంది. మీరు ఈ మిషన్స్ అంటే ఈ షోరూమ్ కి మీరు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సో మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మై ఇంటర్న్షిప్ ఇన్ దిస్ లైన్ స్టార్టెడ్ ఫ్రమ్ 1998. దట్ ఆల్సో ఐ ప్రైడ్ దట్ ఈ ఇండస్ట్రీలో నా ఎలాంటి వాళ్ళు ఉండరు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇంటర్న్షిప్, ఓకే ఆర్డినెన్స్ క్లోతింగ్ ఫ్యాక్టరీ ఇన్ ఆవడి చెన్నై, డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ ఐ డిడ్ ఇన్ ఆర్డినెన్స్ క్లోతింగ్ ఫ్యాక్టరీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆవడి. సో దట్ ఈస్ 1 ఇయర్ డిప్లొమా కోర్స్. ఓకే ఆఫ్టర్ కంప్లీట్ చేసిన కోర్స్ కంప్లీట్ చేసినాక నాకు 5-6 times జనరల్ గవర్నమెంట్ జాబ్ ఆ ఫ్యాక్టరీలో కానీ ఇండియా మొత్తం ఉన్న వేరు డిఫెన్స్ ఫ్యాక్టరీలో కానీ ఆపర్చునిటీ జాబ్ దొరికింది. మై ఇంట్రెస్ట్ ఇస్ ఐ వాంట్ టు డూ మై ఓన్ బిజినెస్. మనతో పాటు మనం ఒక 10 మంది 25 మంది 50 మందికి జాబ్ ఇవ్వాలి. అందుకని ఇందులో స్టార్ట్ చేశారు. Yes, ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయాలి. Yes, ఆల్రెడీ క్రియేట్ చేసేసారు. 15,000 15,000 కస్టమర్ పైన మన మిషన్ అమ్మాను, ఎంబ్రాయిడరీ మిషన్స్. సో మన హైదరాబాద్ లో కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ బిసైడ్ లోని ఆపోజిట్ మీ ఆఫీస్ అనేది ఉంది. అండ్ మన హైదరాబాద్ లోని ది బిగ్గెస్ట్ 2000 SFT తో ఉన్న ఆఫీస్ అన్నమాట. అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మిషన్స్ అన్ని కూడా చాలా హోల్సేల్ ప్రైస్ కే దొరుకుతుంది. అండ్ సార్ ఫస్ట్ అయితే ముందు మనం ఈ రోజు ఈ ఎంబ్రాయిడరీ మిషన్ 7G గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇంటర్నెట్ ఎంత ఫాస్ట్ గా అప్డేట్ అవుతుందో దానికన్నా ఫాస్ట్ గా మీరు అప్డేట్ అయిపోతున్నారు. 7G అంటే ఇది కూడా ఎలక్ట్రానిక్ సెక్టరే కదా. సో ఎనీ ఎలక్ట్రానిక్ సెక్టర్ కీప్ ఆన్ ఇంప్లిమెంటేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గోయింగ్ ఆన్. సో మన ఎంబ్రాయిడరీ మిషన్ ఇండస్ట్రీ కూడా ఎవ్రీ ఇయర్స్ న్యూ టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉన్నాయి. ఓకే సో ఇప్పుడు చూడండి 5G 6G అన్ని పోయి మనం ఇప్పుడు 7G లాంచ్ చేసాము. సార్ ఈ 7G అంటే వైఫై లానే ఇది కూడా చాలా హెవీగా వర్క్ చేస్తుందా? Yes, ఇంటర్నెట్ కనెక్షన్ ఆప్షన్ ఇస్ దేర్. ఓ దీనికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఆప్షన్ ఉంది, వైఫై కనెక్షన్ ఉంది. వైఫై క్లౌడ్ ఇంటర్నెట్ కనెక్షన్ యాడ్ చేసాము 7G లో. ఓకే ఓకే. తర్వాత హై స్పీడ్ అనదర్ అడ్వాంటేజ్ ఏమంటే దారం లో క్వాలిటీ అయినా కూడా థ్రెడ్ బ్రేకేజ్ అవ్వదు. ఇండియాలో లైక్ డిస్ట్రిక్ ఓర్ సిటీ మేబీ ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉన్నాయి. దానికోసం మనం ఎస్పెషల్లీ ఫోకస్ చేసి మన R&D టీమ్ పెట్టి ఓకే జపాన్లో ఈ మిషన్కి R&D టీమ్ ఉన్నాయి అక్కడ ఉంది. ఎస్ దిస్ మిషన్ జపాన్ టెక్నాలజీ, R&D ఫ్రమ్ జపాన్. సూపర్ అండి. ఓకే ఎస్ఎంటీఎస్లో ఇన్వర్టర్ టెక్నాలజీ అప్లై చేసాం. దాంతోపాటు ఎలాంటి ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్ అప్ డౌన్ అయినా కూడా ఎలక్ట్రానిక్ గురించి, మదర్ బోర్డు గురించి, PCB గురించి మన టెన్షన్ పడాల్సిన కస్టమర్ కి టెన్షన్ పడాలి, డిఫెక్టివ్ అవుతుందంటే భయం ఏమవుతుంది. సూపర్. అది ఒక బిగ్గెస్ట్ ఇంప్లిమెంట్. తర్వాత మన స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసాము. మాక్సిమం మిషన్స్ 1000 stitch per minute ఇండియాలో నడుస్తుంది, మన 1200 stitch per minute కి తీసుకొచ్చాము. ఇప్పుడు లాస్ట్ ఒక 1 ఇయర్ గా ఆర్డినరీ ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి మగ్గం వర్క్ ఇండస్ట్రీగా మారుతుంది మన ఇండస్ట్రీ. ఓకే సో ఓవర్ ద ఉమెన్ ఎంటర్ప్రినర్ బుటిక్ షాప్ వాళ్ళు ఇండియాలో ఈ మిషన్ గురించి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మగ్గం వర్క్ చేస్తున్నారు. ఒక పెళ్ళి అమ్మాయికల్లో ఒక ఫంక్షన్కి వెళ్తున్న వాళ్ళ లేడీస్కో ఒక ఉమెన్కో ఒక మగ్గం వర్క్ చేయాలంటే మగ్గం వర్క్ వాళ్ళకి ఇస్తే 15-20 days టైం అడుగుతారు. అలాంటి ఛార్జ్ కూడా 15,000-25,000 అడుగుతారు. ఓకే అది అన్నీ మనం మినిమైజ్ చేయడం కోసం మన లియో 7G టెక్నాలజీలో మన మగ్గం వర్క్ కూడా యాడ్ చేసేసాము. ఓకే ఈ మిషన్లో 3 devices ఉన్నాయి, డబుల్ బీట్స్, డబుల్ సీక్వెన్సీ, కార్డింగ్.
ఇది మూడు కలిసి చేస్తే మన హ్యాండ్లో చేసిన ఎలా మగ్గం వరకు ఎంత నీట్ ఉన్నాయో దానికని బెటర్ కానీ ఇదిలా అవుట్పుట్ అవుతుంది. సార్ అయితే ఇప్పుడు మీరు ఏవో ఆఫర్స్ పెట్టారని కూడా విన్నాను. యాక్చువల్గా ఏంటి అంటే వీళ్ళు చాలా మంచి ఆఫర్ని లాంచ్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్రీగా బుకింగ్ చేసుకుంటారో వీళ్ళకి దసరా రోజు కూడా ప్రతి ఒక్క కస్టమర్కి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నారు అన్నమాట. ఆ స్క్రాచ్ కార్డ్లో వచ్చిన ఫస్ట్ 3 విన్నర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ విన్నర్కి ఖచ్చితంగా ఒక అవుట్డోర్ ట్రిప్ ఒకటి ఉంటుంది. ఆ ట్రిప్లో ఏంటి అంటే 2 nights 3 days అనమాట ట్రిప్ ఉంటుంది. అండ్ అలానే సెకండ్ పర్సన్కి సెకండ్ విన్నర్కి 5G యాక్టివా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ విన్నర్కి డెల్ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది కాకుండా ఇంకొక చిన్న ఆఫర్ కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్క కస్టమర్కి కూడా. ఏంటి సార్ అది? కస్టమర్కు ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ స్క్రాచ్ కార్డులో దొరికిన విన్నర్కు మీరు అనౌన్స్ చేసేసారు. ఓకే, ఐ రియలీ హ్యాపీ టు సే వన్ మోర్ అనౌన్స్మెంట్ టు మై కస్టమర్స్. అది ఏమంటే ఓన్లీ విన్నర్కు మాత్రమే మన గిఫ్ట్ ఇవ్వగానే ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ కానీ బెనిఫిట్ ఆపగానే. సో మన ప్రతి కస్టమర్స్ మన అనన్య సుమిషన్ల మిషన్ కొన్న ఈచ్ ఒక్కరు బాగుపడాలి, ఈచ్ ఒక్కరు బెనిఫిట్ తీసుకోవాల కోసం మన ఎవ్రీ కస్టమర్కి ఒక 25,000 వర్త్ ఇండస్ట్రియల్ సూయింగ్ మిషన్ ఫ్రీగా ఇస్తున్నాము. అది కూడా లియో సూయింగ్ మిషన్, లియో ఇండస్ట్రియల్ సూయింగ్ మిషన్. 25,000 అదోడ కాస్ట్. అది ప్రతి కస్టమర్కి మనం ఫ్రీగానే ఇస్తున్నాము. అలాగే సో చూసారు కదా, ఇదైతే మాత్రం సీరియస్లీ చాలా బంపర్ ఆఫర్ అని చెప్పచ్చు ప్రతి ఒక్క ఉమెన్కి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్కి కూడా వీళ్ళు చాలా చక్కగా 25,000 వర్తబుల్ ఉన్న లియో స్విమ్మింగ్ మిషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరైతే ఫస్ట్ ఆలస్యం చేయకుండా కింద ఆల్రెడీ మేము స్క్రోల్ చేసేస్తున్నాము, ఇప్పుడే వెంటనే కాంటాక్ట్ అవ్వండి, మిషన్ని ఆర్డర్ పెట్టేసుకోండి. సో మరి ఈరోజున మరి నాతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు త్రూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిషన్స్ గురించి, టెక్నాలజీ గురించి అన్ని క్లియర్గా కనుక్కుందాం. దాంతోపాటు మరి ఫస్ట్ న్యూగా 7G మిషన్ లాంచ్ అయింది కాబట్టి సో 7G ఎంబ్రాయిడరీ మిషన్ గురించి తెలుసుకుందాం. హలో లక్ష్మి గారు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు అనన్య స్వింగ్ మిషన్స్ మ్యామ్. సో సార్ ఇప్పుడు ఈ మిషన్ అప్డేట్స్ అన్ని చెప్తారా నాకు? ఓకే మ్యామ్, చెప్తానా. అసలు మీరు ఏం చేస్తారు, స్విచ్ చేస్తారా చేరా ఎంతకి? చేస్తాను. అవునా? నెలకి ఎంత సంపాదిస్తున్నారు? మినిమం 80 to 1 lakh. అమ్మో, ఇవిడ నెలకి 80 to 1 lakh సంపాదిస్తున్నారంట. అంటే ఈ మిషన్ మీదే? అవును. అంటే బ్లౌజెస్ ఇవన్నీ మీరు స్టిచ్ చేస్తారా? బ్లౌజెస్ అంటే సెపరేట్ ఉంటుంది, ఓన్లీ మిషన్ మీద మినిమం ఇన్కమ్ 80 ఉంటుంది. సీజన్ వైజ్కి కాకుండా ఇంకా సెకండ్ మిషన్ కూడా ప్లాన్ చేస్తున్నాను. బాగుంటుంది ఇక్కడ వీళ్ళది సర్వీస్ కూడా మంచిగా ఉంటుంది, అన్నీ మనమే చూసుకుంటాము. ఓన్లీ మిషన్ మీద ఆవిడ 80 to 1 lakh సంపాదిస్తున్నారంట, ఇంకా బ్లౌజెస్కి ఇంకా సపరేట్ ఇన్కమ్ వస్తుందంట? అవును, అది సపరేట్. ఓ వెరీ గుడ్ అండి, వెరీ 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 గుడ్. ఓకే, సో ఒకసారి ఇది దీని గురించి చెప్తారా? ఓకే, ఇది వచ్చేసి 20x32 ఫ్రేమ్ సైజు. ఓకే, లియో 7G అడ్వాన్స్ వర్షన్. ఓకే, అడ్వాన్స్ వర్షన్ అంటే ఏంటంటే ఉండబోతున్నాయో? ఇది ఉంది అంటే మనకు వేరే మిషన్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంటుంది అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, వర్క్ కూడా చాలా స్మూత్గా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ ఒకసారి, 2 hands ఒకసారి వచ్చేస్తాయి మేడం. అట్ ఏ టైం అంటే 2 times ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి. 2 times ఫ్రేమ్. ఓకే, సో అంటే మనం పర్ డేకి ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు? 8 to 6 మినిమం అయితే మనం ప్రాపర్గా చేసుకోగలిగితే 8 అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంటిన్యూగా వర్క్ అయితేనే ఉంటుంది కదా మేడం. ఓకే, మనకు ఓపికతోటి మనం పెట్టుకుంటే 10 చేసిన వాళ్ళు కూడా ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ డే అండ్ నైట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కంటిన్యూగా మిషన్ అనేది వర్క్ చేస్తుందని చెప్తున్నారు కదా, మరి మిషన్ ఏమైనా హీట్ అయిపోతే ఏం అవ్వదు? షూరా? ఏం అవ్వదు. దీనికి ఏమైనా ఏసీ ఉండాలంటారా? అలా ఏం అవసరం లేదు మేడం, మనం మెయింటైన్ చేసేది పద్ధతి మంచిగా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. మిషన్ ఒక్కలే వర్క్ చేయాలి, అంటే ఇద్దరు ముగ్గురు చేస్తారు కదా ఇంట్లో, ఒక్కలే వర్క్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి మైండ్ అర్థమవుతుంది ఎలా తీసుకుంటే ఇది మన మాట వింటుంది అనే పద్ధతి ప్రకారం. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఏం అవ్వదు, ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. లేడీస్కి ఎలా ఉంటుంది, ఒక వర్క్ చేస్తుంటే ఇప్పుడు మనకు ఒక డేకి ఇప్పుడు సీజన్ టైంలో అయితే అసలు 2 months ప్రెషర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం అదర్ సైడ్ వర్క్ కూడా స్టిచ్చింగ్ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది, అట్లా పెట్టుకుంటే మనకు బాగుంటుంది ప్లానింగ్. నాకు ఇంకొకటి డౌట్ అండి, చెప్పండి. అంటే ఇప్పుడు ఈ మిషన్ దగ్గర మనం వర్క్ కి ఇలా ఫిక్స్ చేస్తాం కదా క్లాత్ ని, సో మనం ఇది ఫినిష్ వర్క్ అంతా ఎంబ్రాయిడరీ అంతా ఫినిష్ అయినంత వరకు మనం ఇక్కడే ఉండాలా? నో ప్రాబ్లం, అలా ఏం అవసరం లేదు మేడం. మనం బ్లౌజ్ ఒకటి సెట్ చేసినాం అనుకోండి, మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే 10 inches వరకు వస్తుంది. ఇది 20x32 ఫ్రేమ్ సైజ్ కాబట్టి మనకు 12 inches వరకు పెట్టుకోవచ్చు డీప్. ఎంత వరకు అయినా మనం ఒక్కసారి థ్రెడ్ కంప్లీట్ చేసినాం అనుకోండి, థ్రెడ్ ఒకటి సెట్టింగ్ చేసుకోవాలి. ఇందులో ఆప్షన్స్ అన్ని మనకు ఉంటాయి. సో ఈ మిషన్ అడ్వాంటేజెస్
ఇది అనేది లేటెస్ట్ మోడల్ మేడం. ఓకే, 20 ఇది ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 20x32. ఓకే, మనకు చాలా మంది అంటారు మీడియం ఫ్రేమ్ సైజ్, ఇది కొన్ని చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి. స్టార్ట్అప్ వాళ్ళు నెక్ ఆఫ్ ఆఫ్ వేసుకున్న తీసుకుంటారు, అలా తీసుకొని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి వాళ్ళకు. దాని బదులుగా 20x32 అయితే బెటర్ అనేసి మనం ఎక్కువ ఈ ఫ్రేమ్ సైజ్ చెప్తాం కస్టమర్స్ కి. ఓకే, మీ బ్లౌజ్ కూడా మీరే స్టిచ్ చేసుకున్నారా? అవును మేడం. ఓ మై గాడ్, చూడండి ఒకసారి ఈవిడ బ్లౌజ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా థ్రెడ్ వర్క్ కానీ అండ్ అలానే స్టోన్ వర్క్ కూడా చేసుకున్నారు, కానీ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. మీరు మిషన్ కొనుక్కున్నారా? కొన్నాను మేడం, ఒక మిషన్ తీసుకున్నాను, రెండో మిషన్ కోసం వచ్చాను. ఓ మై గాడ్, మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఇప్పించాను నేను ఇక్కడ. అవునా? సో ఎలా ఉందంటే మిషన్ బాగుందా? వర్క్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. సో మీరు పర్ డే కి ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు? పర్ డే కి 5 బ్లౌజెస్ మేడం, 5 to 6 చేస్తారు. కూల్ గా. సో ఇంకా బాగా బొటిక్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఎన్ని చేసుకోవచ్చు? పర్ డే కి 10, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ 9-10 వరకు కూడా, 11:00 వరకు కూడా రన్ చేసుకోవచ్చు మిషన్స్ అనేది. ఓ సూపర్. సో దీనికి ఎలాంటి హీట్ ప్రాబ్లం ఉంటుందా అంత ఎక్కువ రన్ చేస్తే? ఏం కాదు. ఓకే సూపర్ అండి. అంటే పర్ మంత్ ఎంత ఇన్కమ్ చేసుకోవచ్చు అంటారు, ఎంత సంపాదించుకోవచ్చు? పర్ మంత్ వచ్చేసి 80,000 ఉంటుంది మేడం, వర్క్ బట్టి ఉంటుంది. ఓకే, సీజన్ ని బట్టి మనకు ఇన్కమ్ అనేది ఉంటుంది. సో అంటే ఈ ఎంబ్రాయిడరీ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇంకా ఇందులో అడ్వాంటేజెస్ ఏంటండి? డిస్ప్లే వచ్చేసి మేడం దీంట్లో మనకు మల్టీ కలర్ ఉంటుంది. ఒక డిజైన్ లో వచ్చేసి 4-5 కలర్స్ ఉంటాయి కదా, ఎట్ అ టైం మనం దీంట్లో మనకు నీడిల్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కలర్ ఆప్షన్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒకసారి డిజైన్ సెట్ చేసాం అనుకోండి, వేరే వర్క్ అయినా చేసుకోవచ్చు మనం, బ్లౌజ్ మొత్తం సెట్ చేసి వేరే వర్క్ అయినా వెళ్ళొచ్చు. ఈజీగా ఉంటుంది మేడం ఆపరేటింగ్ కూడా, అంత కష్టం ఏమి ఉండదు. ఒకసారి 2 times చూసారనుకోండి స్టార్ట్అప్ వాళ్ళు, ఈజీగా చేసేసుకుంటారు, 1 week లో ట్రైనింగ్ అయిపోతారు. సరే, 1 week లో మనం ట్రైనింగ్ అయిపోయి మంచిగా బిజినెస్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క ఉమెన్ కి కూడా ఇది నిజంగానే ఒక మంచి అడ్వాంటేజ్ అండ్ మంచి బంపర్ ఆఫర్ కూడా. సో మీరు ఎవరైతే అనన్య ఎంబ్రాయిడరీ మిషన్స్ లో తీసుకోవాలి అనుకుంటే కనుక హోల్సేల్ ప్రైస్ కి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కింద స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.